విషయంలో సీఎం సార్ మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు, ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. 2000 సంవత్సరం నుండి కాంట్రాక్ట్ బేసిస్ మీద రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఉద్యోగం చేస్తూ సమానంగా బాధ్యతలు పంచుకుంటూ సర్వీస్ చేస్తున్న వారందరూ కూడా 2014కి 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. నేను ఉన్నాను, నేను చేస్తాను అన్న జగనన్న మాట నిలబెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా ఒక సిపిఎస్ని జిపిఎస్గా చేంజ్ చేయడం కానీ, మా డిఎస్ రిలీజ్ చేయడం కానీ, అలానే ఏ ప్రభుత్వం చేయని ఒకే ఒక విషయం, ఒక 1 మంత్ ముందే 12th PRC కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఏ గవర్నమెంటు ఇలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఇలాంటి సాహసోపేతమైన డెసిషన్స్ తీసుకొని మన జగనన్న 99.5% తను ఇచ్చిన వాగ్దానాలని, తన మేనిఫెస్టోస్ని, ఉన్న అన్ని పాయింట్స్ని సాటిస్ఫై చేశారని, ఇదే విధంగా అందరూ గంప గుత్తుగా ఉన్న ఉద్యోగస్తుల ఓట్లన్నీ కూడా జగనన్న గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న, జై జై జగనన్న. వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా కుటుంబాలు, మా 10,000 కుటుంబాలు, మీ అందరు, మీ అంతా కలిసి మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సీఎం సార్. మేము చెప్పాల్సింది ఒకటే, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియక ఈ పాలాభిషేకం రూపంలో తెలియజేద్దాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ సీఎం సార్, మా జీవితాలను బాగు చేసి, మా కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి 10,000 జీవితాల్లో వెలుగులు నింపిన మా సీఎం సార్, జిందాబాద్. థ్యాంక్ యూ సీఎం సార్.